నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్నేహ. ముందుగా హెడ్లైన్స్. ప్రజల కోసమే పని చేస్తున్నామన్న అంకిత భావంతో విధులు నిర్వహించాలని గ్రామ కార్యదర్శులకు సూచించిన జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు. ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని పిలుపు. భక్తుల పారవశ్యం, భక్తి శ్రద్ధలతో శోభాయమానంగా జరిగిన హనుమాన్ శోభాయాత్ర. భక్తులతో జనసంద్రమైన నగర వీధులు. క్షుద్ర పూజల పేరిట ఇద్దరు మహిళల టోకరా. ఇంట్లో మహిళలను మోసగించి నగదు, పట్టు చీరలతో పరారీ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అమానుషం. హక్కులను కాలరాస్తున్నారని డీసీసీ అధ్యక్షుని ఆగ్రహం. కన్నుల పండువగా ముగిసిన శ్రీరామనవమి ఉత్సవాలు. ఆనవాయితీగా నిర్వహించిన రథోత్సవం, మారుమ్రోగిన భక్తుల భజనలు. గ్రామ కార్యదర్శులు పనిచేస్తున్నది ప్రజల కోసమే అన్న భావనతో ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు సూచించారు. తెలంగాణలో కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలవుతున్న నేపథ్యంలో కొత్త కార్యదర్శులు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కొత్తగా నియామకమైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు శనివారం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఉద్యోగాలు పొందినందుకు వారికి ముఖాముఖి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత మీరు నియామకం చేయబడ్డారని, విధులను ఏ విధంగా చేయాలో అవగాహన కలిగి ఉండాలన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం గురించి కూడా పూర్తిగా తెలుసుకొని ఉండాలన్నారు. మీరంతా అధిక విద్యార్హతలు, సాంకేతిక ఇంజనీర్లు, డిగ్రీలు, పీజీలు కలిగి ఉన్నారని, గ్రామాలలో ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మీ పైన ఉందన్నారు. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అవసరాలను, పనులను ఏ విధంగా పూర్తి చేయాలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి 40 మందిలో ఒకరిగా మీరు ఎంపిక కావడం, ఎంత పోటీని ఎదుర్కొని విజయం సాధించారో దీన్ని బట్టి మీ యొక్క ప్రావీణ్యం తెలుస్తుందన్నారు. అదే స్ఫూర్తితో, అదే పోటీతత్వంతో మీరు నిర్వహించే ఉద్యోగ విధులు కూడా ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలని, మీరు పనిచేసే గ్రామం, జిల్లా ఆదర్శంగా నిలిచేలా శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ప్రైవేట్లో పనిచేసినప్పుడు ఆ సంస్థ లాభాల గురించి ఆలోచిస్తారని, కానీ ప్రభుత్వంలో పనిచేసేవారు మాత్రం అభివృద్ధి ఆలోచించాలన్నారు. ప్రతి ఉద్యోగి విధులలో పక్షపాత రహితంగా పనిచేయాలని, ప్రత్యేక పరిస్థితుల్లో అదనపు గంటలు సెలవు రోజుల్లోనూ చేయవలసి వస్తుందని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వ్యక్తిగత అభివృద్ధికి బదులు పనిచేసే చోట అభివృద్ధి, దానిపై ఆధారపడ్డ ప్రజల గురించి ఆలోచించాలని తెలిపారు. గ్రామాల్లో వైకుంఠ ధామాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, త్రాగునీరు తదితర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. తర్వాత ఎవరైతే దీంట్లో బెటర్ పర్ఫామ్ చేస్తారో వీళ్ళకి ఒక రకమైన ఇన్సెంటివైజేషన్ కూడా ఉండాలి. కాబట్టి మండల స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీలో చేసే వారికి ఒకటి, తర్వాత డివిజన్ స్థాయిలో 3 డివిజన్స్ ఉన్న జిల్లాలో వారికి ఒకటి, తర్వాత జిల్లా స్థాయిలో ఒకరికి బెస్ట్ పర్ఫార్మింగ్ ఎవరైతే ఉంటారో జేపీఎస్ వారికి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఇస్తాం. అంటే ముందు కమెండేషన్ సర్టిఫికేట్ ఇస్తాము, తర్వాత ఆలోచిస్తూ ఇంకేం చేయాలని. అంటే యూల్ బి రికగ్నైజ్డ్ అమౌంట్ అదర్స్, మీ కలీగ్స్లోనే మీకు గుర్తింపు అనేది ఇవ్వబడుతుంది. డివిజన్ స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో ఒకటి, మండల. నగరం హనుమాన్ భక్తుల శోభాయాత్రతో భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఎటు చూసినా హనుమాన్ భక్తుల స్మరణలతో వీధులన్నీ మారుమోగిపోయాయి. 12 అడుగుల భారీ హనుమాన్ విగ్రహం ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామదూత హనుమాన్కి జై, జై బోలో పవనసుత హనుమాన్కి జై, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి, పవనసుత హనుమాన్కి జై, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్,
జై జై హనుమాన్ అంటూ చిన్న పెద్ద అందరూ కలిసి ఆంజనేయుడిని స్మరించారు. శుక్రవారం హనుమాన్ జయంతి వేడుకలు పురస్కరించుకొని బజరంగ్ దళ్ హిందూ వాహిని సారథ్యంలో నగరంలో చేపట్టిన వీర హనుమాన్ విజయ యాత్రలో యువకులు హనుమాన్ మాలధారణ దీక్షా స్వాములు ఉత్సాహంగా పాల్గొన్నారు. 12 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంతో పాటు రాముడి విగ్రహాలు, శివ, దత్తాత్రేయ, భరతమాత, శివాజీ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో విజయయాత్రకు స్వాగతం పలికారు. పెద్ద పెద్ద భవనాలపై నుంచి భక్తులు భారీ హనుమాన్ విగ్రహంపై పూల వర్షం కురిపించారు. నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం వద్ద బజరంగ్ దళ్, VHP తదితర సంస్థల ప్రతినిధులు శోభాయాత్ర నిర్వహించే భారీ ఆంజనేయ రాముడి విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపి ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు భారీ సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు భక్తులు. భక్తులు రామ హనుమాన్ విగ్రహాలను దర్శించుకొని శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర దారి పొడవునా భక్తులు రామనామ సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు హనుమాన్ స్మరణతో సాగింది. అక్కడి నుంచి యువకులు హనుమాన్ స్వాములు జయ జయ ధ్వనుల నడుమ నగరంలోని సుభాష్ నగర్, నాందేవాడ, శివాజీ చౌక్, రైల్వే గేట్, గంజ్ కమాన్, దేవీ రోడ్, దేవీమాత ఆలయం మీదుగా భగత్ సింగ్ చౌరస్తా, గాంధీ చౌక్, పెద్ద బజార్ నుంచి కసాబ్ గల్లీ, జెండా గల్లీ ద్వారా గోల్ హనుమాన్ వరకు శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర కొనసాగింది. దారి పొడవునా యువకులు బైక్ ర్యాలీ, కర్ర విన్యాసాలు, నృత్యాలు చేస్తూ డప్పుల దరువుతో కాషాయ ధ్వజాలు చేతపట్టుకొని కేరింతలు కొడుతూ ఐకమత్యాన్ని చాటారు. భక్తుల సౌకర్యార్థం పలు కాలనీల్లో స్వచ్ఛందంగా పులిహోర ప్యాకెట్లను, పండ్ల రసాలను, నీటి ప్యాకెట్లను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల వివక్షత చూపుతోందని, అందుకు నిదర్శనం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినా పట్టించుకోకపోవడమేనని DCC అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. వెంటనే ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి దళితులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని పాలు, నీళ్లతో కడిగారు. అనంతరం DCC అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం DCC అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతికి ఒకరోజు ముందు హైదరాబాద్లోని పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్తలో పారవేయడం రాజ్యాంగానికే అవమానమన్నారు. అంత ఘోరం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చులకనగా ప్రవర్తిస్తుందని, దళితులు తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి దళితులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PCC కార్యదర్శి గడుగు గంగాధర్, సుభాష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ నేత కేసీఆర్ గారు అంబేద్కర్ పట్ల, అంబేద్కర్ విధానాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత భావంతో ఉన్నాడు. మీరు ఒక్కసారి పరిశీలిస్తే గత 4.5 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు కూడా అంబేద్కర్ జయంతికి పాల్గొన్నటువంటి దాఖలాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. అంటే ఈ దేశంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం కేసీఆర్ మాత్రమే. ఒక్కసారి ఆలోచించమని చెప్తున్న దళిత సోదరులారా, ప్రజలారా, ఏ రోజైతే దళిత వ్యతిరేక ముద్ర వేసుకున్నటువంటి కేసీఆర్ గత 4.5 సంవత్సరాలుగా దళిత ముఖ్యమంత్రి విషయంలో అయితేనేంది, లాస్ట్ టైం పాలకవర్గంలో దళితులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అయితేనేంది. ఆర్మూర్లో బజరంగ్ దళ్, VHP ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. హనుమాన్ భక్తులతో వీధులన్నీ కిటకిటలాడాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 42 అడుగుల హనుమాన్ విగ్రహం, రాముని విగ్రహాలతో హనుమాన్ శోభాయాత్ర ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తా నుండి పట్టణంలోని పాత బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ సభ్యులతో పాటు హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని
కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించారు. ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో సిఐ రాఘవేందర్ తన పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు మధ్య శోభాయాత్రను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా అభివృద్ధి చేశారని టీడీపీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సైతం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు మరోమారు సీఎం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 69వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెంజోర్ల సురేష్, రాజశేఖర్, తాత్విక రవి, అంబికా సత్యనారాయణ, శివాజీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలందరం కలిసి బాబుగారి జయంతి గురించి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాకుండా బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇంకో విషయం చెప్పి తెలియజేస్తూ ఉన్నాము, కేసీఆర్ గారు మరి తమరు 126 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతారన్న మరి మీరు ఈరోజు అది పెట్టేది గంగలమైంది, కానీ కనీసం పేద ప్రజలు విగ్రహాలు పెట్టుకుంటే కూలదోవడము ఈ విషయాలు తమరు దృష్టికి తీసుకొస్తాం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన చూద్దాం. కళ్యాణ కళలను మనసును చిత్రించే ఓ అద్భుత వెడ్డింగ్ కలెక్షన్స్. మీ కళ్ళను మీరే నమ్మలేరు. లక్ష్మీ సిల్క్స్ మైమరిపించే వివాహ పట్టు వస్త్రాలు, విస్మయపరిచే అత్యంత తక్కువ ధరలు, పండుగలు, ఆనందాలు, సంతోషాలు, ఆఫర్లు అన్ని లక్ష్మీ సిల్క్స్ లో షాపింగ్ తోనే. లక్ష్మీ సిల్క్స్ 5వ వార్షికోత్సవ సంబరాలు. 10,000 రూపాయల కొనుగోలుపై 1 gram గోల్డ్ బ్రైడల్ సెట్ ఉచితం. 20,000 రూపాయల కొనుగోలుపై రైస్ కుక్కర్ ఉచితం. 30,000 రూపాయల కొనుగోలుపై మిక్సర్ గ్రైండర్ ఉచితం. 40,000 రూపాయల కొనుగోలుపై డ్రెస్సింగ్ టేబుల్ ఉచితం. 50,000 రూపాయల కొనుగోలుపై ఎయిర్ కూలర్ ఉచితం. కళ్ళు చెదిరే డిజైన్లు, మనసు దోచే వెరైటీలతో పెళ్లిళ్లకు, అన్ని రకాల శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మా వద్ద లభించును. మీరు నచ్చే వెరైటీస్, మీరు మెచ్చే న్యూ స్టైల్స్, ఆశ్చర్యపరిచే అతి తక్కువ ధరలతో మీ ముందుకు వచ్చింది లక్ష్మీ సిల్క్స్. 5వ వార్షికోత్సవ సంబరాలు విచేయండి. లక్ష్మీ సిల్క్స్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. దేవుణ్ణి పూజించే గుడిలో అగ్ర కులాల పెత్తనం ఏంటని బీసీ ఎస్సీ కులాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా పెత్తనం చెలాయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. నూతన కమిటీ ఎన్నికకు ముందే ఇప్పటి వరకు ఉన్న లెక్కలను గ్రామస్తుల సమక్షంలో అప్పగించాలని డిమాండ్ చేశారు.
దేవుని పూజించే గుడిలో కూడా ఆగ్ర కులాల పెత్తనం ఏంటిదని బీసీ ఎస్సీ కులాల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారం బి గ్రామంలోని వీరబ్రహ్మం ఆలయ కమిటీ చైర్మన్గా చెప్పుకునే వ్యక్తులు గత 10 సంవత్సరాల నుంచి పెత్తనం చెలాయిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితం వీరబ్రహ్మం ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో ప్రతి కులానికి సంబంధించి 2 వ్యక్తులను కమిటీలో చేర్చడం జరిగింది. కానీ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్లుగా ఉన్న వ్యక్తులు మాత్రం 10 సంవత్సరాల నుంచి పెత్తనం చెలాయించి ఆలయ ఆదాయానికి గండి కొడుతూ అగ్ర కులాల అహంకారంతో ఎస్సీ బీసీలను దబాయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని, ఇప్పటి వరకు ఉన్న లెక్కలను గ్రామస్తుల సమక్షంలో అప్పగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. 50 లక్షలు 2 మెట్రోలు ఇచ్చారు. మరి ఊరి మీద పడి మేమందరం కూడా ఆ మతం ఈ కులం అనకుండా తల 5 వేలు, నేను 5 వేలు ఇచ్చే క్రిస్టియన్ అయినా అందరం ఇచ్చాము, తల 5 వేలు 10 వేలు ఇచ్చాము. అన్నీ తీసుకొని అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. మరి మధ్యలో ఎత్తేసారు. అప్పుడు ప్రవీణ్ ముందుకొచ్చి ఇది భరంతి లేపటం, ఆ బావి బోడపటం, ఊర్లో ఒక ఇప్పలం లేపటం, ట్రాక్టర్లో ఒక 50 ట్రాక్టర్లు పెట్టి 3 రోజుల్లో దీన్ని నింపటం, ఇది ఊరందరికి జగం ఎరిగిన సత్యం ఇది. అప్పుడు ప్రవీణ్ కడుతుంటే ప్రవీణ్ నాతో పిలిపించి వాడి కాళ్ళు గడ్డాలు, వాడి వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, బ్రహ్మయ్య నాగార్జున వాడి కాళ్ళు గడ్డాలు నా కళ్ళ ముందు వాడు పట్టుకుంటారు, నువ్వు ఒక్కడు తప్పుకుంటే ఊరంతా తప్పుకుంటుంది అని. అప్పుడు మా వాడిని తిట్టి నేను ఇంటికి తీసుకొని పోవడం జరిగింది ఆ రోజున. మరి ఈ రోజు వరకు కూడా శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అశేష భక్తులు మరియు శీలం జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొనడంతో రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ఇందల్వాయి గ్రామంలో రామస్వామి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి నుండి రథోత్సవం అత్యంత వైభవంగా ఆశేష భక్తుల నడుమ రథోత్సవ పండుగ ఘనంగా జరిగిందని ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచారి తెలిపారు. ఈ కార్యక్రమానికి శీలం జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు రథోత్సవంలో పాల్గొన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఇందల్వాయి రామస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని ప్రధాన అర్చకులు తెలిపారు. ఉదయం స్వామివారి పల్లకీ సేవ, బలిహారము, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి యాగశాలలో యజ్ఞం నిర్వహించి పూర్ణాహుతి తర్వాత విగ్రహమూర్తులను రథంపైకి ఎక్కించి ఆశేష జనం మధ్య స్వామివారి ఊరేగింపు రథోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాలే కాకుండా జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అతివాద, మితవాద, పెడ ధోరణులకు వ్యతిరేకంగా ప్రస్తుత దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు, సోషలిస్ట్ సమాజ స్థాపన కోసం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏర్పడిందని పీవైఎల్ నాయకులు సుధాకర్ అన్నారు. ఈ నెల 22వ తేదీన నిర్వహించే న్యూ డెమోక్రసీ 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నిజామాబాద్ మండలం కాలూర్ గ్రామంలో ఈ నెల 22న నిర్వహించే న్యూ డెమోక్రసీ 50వ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని పీవైఎల్ ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవైఎల్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ, భారతదేశంలో పార్లమెంటరీ పంథాకు వ్యతిరేకంగా వ్యవసాయ విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు వచ్చిన నక్సల్ బరి పోరాట వెలుగులో 1969 ఏప్రిల్ 22వ తేదీన కామ్రేడ్ లెనిన్ జయంతి రోజున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆవిర్భవించిందన్నారు. పార్టీ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో ప్రపంచ కమ్యూనిస్టులు కామ్రేడ్ లెనిన్ జయంతి మేళవింపుతో న్యూ డెమోక్రసీ ఆవిర్భావ సభ ఈ నెల 22న ఎన్ఆర్ భవన్లో జరుగుతుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు హాజరై సభను విజయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సాయాగౌడ్, మురళి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 2 మహిళలు ఓ మహిళ ఇంటికి వెళ్ళి తాము సంతోషీమాత వ్రతం చేస్తామని నమ్మించి మోసం చేశారు. 10,000 నగదుతో పాటు 5 పట్టుచీరలు దొంగిలించుకొని వెళ్లారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఉదయం 8 గంటలకు పూజలు చేస్తామని ఒంటరిగా ఉన్న ఆకృతి అనే మహిళ ఇంటికి వెళ్లిన ఇద్దరు మహిళలు తాము సంతోషిమాత పూజ చేస్తామని ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోయి పిల్లలు పుట్టని వారికి పిల్లలు పుడతారని మాయ మాటలు చెప్పి ఒంటరిగా ఉన్న మహిళకు బొట్టు పెట్టడంతో ఆమె స్పృహ కోల్పోవడంతో ఇంట్లో బీరువాలో ఉన్న 10,000 రూపాయలు 5 పట్టుచీరలు తీసుకొని వెళుతుండగా పక్కింట్లో ఉన్న ప్రవళిక అనే ఇంట చదివే అమ్మాయి వారిని చూసి చుట్టుపక్కల వారిని పిలవడంతో సామాన్లు దొంగతనం చేసి వెళుతున్న దేశమ్మ గంగమ్మ అనే ఇద్దరు మహిళలను కాలనీవాసులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసి వారిని పోలీసులకు అప్పగించారు. జక్రాన్పల్లి మండలానికి చెందిన తొర్లికొండ గ్రామం దేవమ్మ మరియు గంగమ్మ అనే ఇద్దరు మహిళలు వారం రోజుల నుండి ఇందల్వాయి మండలంలో సంచరిస్తున్నట్లు చూసిన వ్యక్తులు చెబుతున్నారు. ఇలాంటి మహిళలను కఠినంగా శిక్షించాలని అమాయకుల ప్రజలపై క్షుద్ర పూజలతో పిల్లలను పుట్టిస్తామని మాయ మాటలు చెప్పి మహిళలను లొంగ తీసుకోవడంతో పాటు నగదు నగలు బంగారం దొంగిలించడం వీరి పని అని గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో గన్నారం గ్రామానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను పిఎస్కు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మా గన్నారం గ్రామానికి ఇద్దరు గుర్తు తెలియని మహిళలు వచ్చి ఒంటరిగా ఉన్న గృహిణి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బొట్టును తీసి అదే మహిళకు రిపీటెడ్గా పెడుతూ ఆ మహిళ స్పృహ కోల్పోగా ఆ ఇంట్లో ఉన్నటువంటి నగదును 10,000 రూపాయల నగదు అలాగే 3 పట్టుచీరలు తీసుకొని వాళ్ళు పరారులో అవుతుండగా ఆ కాలనీవాసులు చూసి మా పరిధిలో ఉన్నటువంటి ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసి వాళ్ళకు దేహశుద్ధి చేసి మన పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన చూద్దాం. నిజామాబాద్ వస్త్ర చరిత్రలో మునుపెన్నటూ కనీ విని ఎరుకని రీతిలో లక్షలాది డిజైన్లతో అద్భుతమైన ఫ్యాషన్లతో మీ ముందుకు వచ్చింది సింత్ షాపింగ్ మాల్. కొత్తదనం కోరుకునే షాపింగ్ ప్రియుల సరికొత్త షాపింగ్ ప్రపంచం. మా వద్ద కళ్ళు చెదిరే డిజైన్లు, మనసు దోచే వెరైటీలతో పెళ్లిళ్లకు శుభకార్యాలకు కావలసిన పట్టుచీరలు, కంచి, ధర్మవరం, సాముద్రిక, మాంగల్య పట్టు, వస్త్రకళా పట్టు, ట్రెండీ డిజైనర్ చీరలు, యూత్ఫుల్ డ్రెస్సెస్, ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్, క్యూట్ కిడ్స్ వేర్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ లభించు ఏకైక షాపింగ్ మాల్ సింత్ షాపింగ్ మాల్, ద ఫ్యామిలీ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. తన ఎలక్ట్రానిక్ షోరూంను కొంతమంది దుండగులు కక్ష పూరితంగా రాత్రి సమయంలో నిప్పంటించారని బాధితుడు మీర్జా అసద్ తెలిపారు. సుమారు 20 నుంచి 25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, సామాగ్రి పూర్తిగా కాలిపోయిందని ఆయన అన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని అంబర్పేట్ క్రాస్ రోడ్లోని పూసల గల్లీలోని అసద్ ఎలక్ట్రానిక్ షోరూం పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు మీర్జా అసద్ మాట్లాడుతూ, రాత్రి సమయంలో విద్యుత్ కనెక్షన్లన్నీ బంద్ చేసి తాళం వేసి ఇంటికి వెళ్ళామన్నారు. అర్ధరాత్రి కక్ష పూరితంగా దుండగులు తమ షాపుకు నిప్పంటించి పక్కన గల ఇంటి యజమాని ఫోన్ చేయగా వచ్చి చూసేసరికి పూర్తిగా దగ్ధమయ్యిందన్నారు. విలువైన ఎల్ఈడి టీవీలు, కూలర్లు, మిగతా అన్ని విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. తమ కుటుంబం అంతా ఈ షాప్ పైనే ఆధారపడి జీవిస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని, లేని ఎడల తమ కుటుంబం రోడ్డు పాలవుతుందని ఆయన చెప్పారు. ఒకటో టౌన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. मैं दुकान चलाते चलाते अभी तक डेली चला रहा हूँ, डेली बंद कर रहा हूँ, जा रहा हूँ, अभी तक ऐसा नहीं हुआ. फर्स्ट टाइम हमारी दुकान चला दिए या जल गया, अल्लाह अल्लाह मालूम, हमारा कुछ भी नहीं मालूम. हम 9 को बंद करके गए रात में, हम लोग घर जाके खाना खा के सो रहे थे. मल्टी ओनर हम लोग को कॉल करके इंटीमेशन दे के बोला कि तुम्हारी दुकान में आँच लग के धुआं निकल रहा बोले तक हम लोग आए. हम लोग आने के बाद देखे तो क्या है, पूरा जल गया, शटर पूरा लाल हो गया था हमारे दुकान का. हमारे तक फायर ब्रिगेड आया, आके आँच बुझाने के लिए देखा, मगर नहीं बुझ सका. आँच बहुत ज़ोर से ज़्यादा हो गया था उसमें. एलईडी टीवी और कूलर, वॉशिंग मशीन, ये वो रहने की वजह से आँच बहुत ज़्यादा लग गया. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని విద్యుత్ శాఖ మున్సిపల్ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని మృతి చెందాడని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ ఎత్తు పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని 13వ వార్డు అశోక్ నగర్లోని పోచమ్మ గుడికి వెళ్లే దారిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా అమర్చారు. దీంతో గతంలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని మృతి చెందాడని స్థానికులు తెలిపారు. చిన్నపిల్లలు మూగ జీవాలు తిరుగుతుంటాయని, ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని విద్యుత్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రమాదం జరిగినా విద్యుత్, మున్సిపల్ అధికారులదే బాధ్యత అని కాలనీవాసులు తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ గద్దెను పెంచి ప్రమాదాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకర స్థితిలో ఉన్నది. దీన్ని అధికారులు ఎంత ఎత్తున పట్టించుకోవడం లేదు. ఇక్కడ కంచె లేదు, ఏం లేదు. దాదాపు ఇప్పుడు 3 నెలల నుంచి ఇంట్లోనే ఉంది. అధికారులు చూస్తూనే నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. ఏదైనా అపాయం జరిగితే మాత్రం అధికారులు మొత్తం దీనికి బాధ్యత వహించాలని కోరుకుంటున్నాము. దీనికి ఒక కంచె లేదు, ఏం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. వస్తురు చూస్తురు పోతురు అని. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం పెద్ద మొత్తంలో బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. దీనికి ఎంత చెప్పినా కానీ మరి అధికారులు ఎందుకు పట్టించుకోవడమో అర్థమవుతలేదు. దయచేసి మీరు తొందరగా దీన్ని అది చర్య తీసుకోవాలని. పిల్లలకు కానీ ఇంకా ఏదైనా కానీ మీరు న్యూస్లలో కూడా చూస్తూ ఉంటారు ఇక్కడ పశువులు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని 43వ డివిజన్లోని పవన్ నగర్ హనుమాన్ ఆలయం నుంచి బైక్ ర్యాలీని టీఆర్ఎస్ నాయకులు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీ సుభాష్ నగర్ మీదుగా వినాయక్ నగర్లోని 54 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనకయ్య యాదవ్, చోటే రాజేష్, సునీల్ యాదవ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు డిఆర్ఓ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలు తిరిగి సిబ్బందిని వారు చేస్తున్న పని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్వార్డ్ మరియు అవుట్వార్డ్ సెక్షన్లలో వస్తున్న టపాల్స్ గురించి, సంబంధిత గుమస్తాలను అడిగి తెలుసుకున్నారు. విభాగాల సిబ్బంది తప్పనిసరిగా పర్సనల్ రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు. సంబంధిత పర్యవేక్షకులు ఈ విషయంపై ప్రతిరోజు పరిశీలన చేయాలని ఆయన ఆదేశించారు. గంగాధర జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 33,050 రూపాయలుగా ఉండగా, ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 32,550 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్దవెండి ధర 410 రూపాయలుగా ఉండగా, కిలో ముద్దవెండి ధర 41,000గా ఉంది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 390 రూపాయలుగా ఉండగా, కిలో ఆర్నమెంట్ వెండి ధర 39,000గా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే వేడి నీటిలో చామాయిల్ ఆకులను వేసి 2-3 నిమిషాలు ఉంచి ఆ నీటితో స్నానం చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల కోసమే పని చేస్తున్నామన్న అంకిత భావంతో విధులు నిర్వహించాలని గ్రామ కార్యదర్శులకు సూచించిన జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు. ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని పిలుపు. భక్తుల పారవశ్యం, భక్తి శ్రద్ధలతో శోభాయమానంగా జరిగిన హనుమాన్ శోభాయాత్ర, భక్తులతో జనసంద్రమైన నగర వీధులు. క్షుద్ర పూజల పేరిట 2 మహిళల టోకరా, ఇంట్లో మహిళలను మోసగించి నగదు, పట్టు చీరలతో పరారి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అమానుషం, హక్కులను కాలరాస్తున్నారని డీసీసీ అధ్యక్షుని ఆగ్రహం. కన్నుల పండువగా ముగిసిన శ్రీరామనవమి ఉత్సవాలు, ఆనవాయితీగా నిర్వహించిన రథోత్సవం, మారుమ్రోగిన భక్తుల భజనలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.